విజ్ఞాన్ గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవడానికి భువనేశ్వర్ గారు ప్రయత్నం చేశారు ములాఖత్ ద్వారా కానీ ములాఖత్ని నిరాకరించారు ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటూ కూడా టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అవకాశం ఉన్నా కానీ ములాఖత్కి నిరాకరించారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు అంటే ప్రతి ఒక్కరు ములాఖత్ అనే ఒకటి ఉపయోగించుకొని బాబుకు మేమున్నాము మేమున్నాము మేమున్నాం అని చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సింపుల్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు జరిగిన ప్రెస్ మీట్ ఆయన నేను టీడీపీకి పొత్తు ఈ అంతా పక్కన పెట్టేస్తే ఒక మనిషి జైలుకి వెళ్ళాడు అంటే అక్కడికి వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి వారంలో ఒకసారి రెండోసారి ఫోను రెండు ములాఖత్తులు రెండు ములాకత్తులు ఉంటాయి వారానికి రెండు మొన్న వెళ్ళాడు వారంలో ఫస్ట్ ములాకత్తు బ్రాహ్మణి గారిని తీసుకొని భువనేశ్వర్ గారు వెళ్ళారు మనం చూసాం అది బాగానే ఉంది తర్వాత ఇంకో ములాఖత్తు ఉంటుంది ఆయన జైల్లో ఉన్నాడు ఇంట్లో లేడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి హాయిగా ఆయన కలిసి ఏదేదో ముచ్చట్లు పెట్టి వెళ్ళడానికి జైల్లో ఉన్న మనిషికి వాళ్ళ ఇంటి మనుషులు కావాలి ఫస్ట్ తర్వాత పనికిమాల సంత ఎవరు వచ్చినా పర్లే బేసిక్గా అవునా తప్పుడు భువనేశ్వర్ గారు రెండో బయలు వేసినా మళ్ళీ ఈవిడేయాలి ఎందుకంటే కొన్ని అవసరాలు ఉంటాయి ఆయనకి లోపల ఇంటి నుంచి వెళ్ళేవి కొన్ని ఉంటాయి బట్టలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు ఇంకేదన్నా మెడిసిన్స్ కావచ్చు సంథింగ్ కొన్ని నీడ్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు భార్య పిల్లలు కోడలు వస్తే అమ్మ మళ్ళీ వచ్చేటప్పుడు నాకు ఇవి తీసుకురండి అని చెప్తాడు అవునా మళ్ళీ వీళ్ళు ఎలా విచ్చుకోవాలి ఈ మధ్యలో తగునమ్మ తగుదునమ్మ దూరి ఎవరు భర్త వాళ్ళు ములాఖత్తులు వేసేసి అడ్డమైన ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు మనిషిని డిస్టర్బ్ చేసినట్టే కదా ఈ వారం మంది ఇప్పుడు ఆయన ఎలా ఉండాలి లోపల ఎందుకు ఇప్పుడు వాళ్ళు చూపించుకోవడం వల్ల వచ్చింది ఏముంది అంటే అవకాశం ఉన్నా కానీ ములాఖత్తుకి నిర నిరాకరించడానికి అవకాశం లేదు ములాఖత్కి వారానికి రెండు సార్లే ములాఖత్ ప్రతి జైలులో ఉన్న ఖైదీకి ఒక రూల్ అవకాశం అంటే ఎంత విఐపి ఏదైనా మాత్రాన రోజు వచ్చి పులవమని కలిసిపోండి అని ఏం చెప్పరు అక్కడ రెండు ములాఖత్తులు ఉన్నాయి రెండు ములాఖత్తు నువ్వు వినియోగించుకోవడం చాలా డీసెంట్గా వినియోగించుకోవాలి మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళాలి తల్లి చెల్లి అక్క బావో లేకపోతే అమ్మో భార్యో కోడలో కొడుకో వెళ్ళేసి వస్తే కూతురు వెళ్తే వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి లోపల అవన్నీ ఇన్ అవసరాలు వేరు బయట అవసరాలు వేరు కదా అట్లా నిన్న ఏం చేశాడంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ వెళ్ళి నేను చేస్తాను అని చెప్పేసి వెళ్ళి ములాకత్తు తీసుకున్నాడు నా కర్మరాబాబు అని ఆయన యాక్సెప్ట్ చేశాడు లోపలు ఉన్నాయి సమస్య ఆయనకే తెలుసు ఆయనకి టంగ్ క్లీనర్ కావాలా బ్రష్ కావాలా పేస్ట్ కావాలా నీకు చెప్పడు వాళ్ళు ఆవిడకి చెప్పుకుంటాడు అవునా బీపీ మందు కావాలా ఇరికేవన్న మందు కావాలా నీకు చెప్పడు వాళ్ళు ఆవిడకి చెప్పుకుంటాడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు మహా అయితే ఎల్లు ఏం చేస్తావు బాగున్నారా అండి ఆ బాగున్నానండి ఎలా ఉందండి ఇలా ఉందండి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇలా బయటకు మీరు త్వరగా రావాలని ఆశిస్తున్నాను మీ లోపు నేను కొంచెం మీ వాళ్ళకి ధైర్యం చెప్తాను మీరు కూడా ధైర్యంగా ఉండండి ఎవరికి కావాలి నీ ధైర్యాలు నాకు అంటుకున్న అవసరాలు చచ్చాయి ఇక్కడ ఎవడిస్తాడు నువ్వేమైనా తెచ్చావా పోనీ తేవాలన్నా నీకు తెలియాలిగా ఫస్ట్ అది బేసిక్ ఇప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న జైల్లో ఉన్న ఊరికి ఎల్లో దందరు మీ వల్లే వచ్చేవి అన్నీ కూడా హాస్పిటల్ ఐసీలు మధ్య స్ట్రిట్ అయ్యాయి ఎవరిని పెడతాం అని రూపలు రానివ్వట్ల జైలు కూడా స్టిట్ అయ్యాయి కాబట్టి కర్మగా ఏంటంటే అర్థం చేసుకోవట్ల ఇప్పుడు రావాలంటే రేపు రోజు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ టీడీపీ కార్యకర్త ఎవడో ఒక వచ్చి ములాఖత్తు అవునా అది కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే ఇక మళ్ళీ ఇంకో ములాఖత్ క్యాన్సల్ రావాల్సింది భార్య కోడలు కొడుకు వీళ్ళకే తెలుసు ఏ విషయమైనా సరే సహచరులు కదా అండ్ ఇంట్లో ఎలాంటి అవసరాలు ఉంటాయో వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకే కదా తెలుసు ఈ డ్రెస్ కాదు ఆ డ్రెస్ ఇవ్వు కొంచెం ఇట్లా ఉంది రిక్వెస్ట్ అది తీసుకురా ఆ మందు తీసుకురా లేకపోతే ఆ పౌడర్ తీసుకురా అది తే ఇదితే ఇట్లా రిక్వెస్ట్ అట్లా రిక్వెస్ట్ ఇవన్నీ వాళ్ళకే చెప్పుకుంటారు ఇప్పుడు పర్సనల్ నీడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ధైర్యం కంటే కూడా ఉండకూడదు చోట్లో ఉన్నాం అంటే పవన్ కళ్యాణ్ కూడా సంఘీభావం తెలిపి అసలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికే కదా వెళ్ళింది రాష్ట్రం అంతా తెలుపుతుంది సంఘీభావము కాకపోతే ఏంటంటే మీడియాల ముందు ఎంత వాగండి పర్సనల్ స్పేస్ దగ్గరికి రాకూడదు అని పర్సనల్ స్పేస్కి పర్సనల్ స్పేస్కి భార్య పిల్లలే ఫస్ట్ వాళ్ళకి చాలా ఉంటాయి అవసరాలు ములాఖత్ దానికి అది పవర్ఫుల్ అస్త్రం అది వాళ్ళకి అక్కడ ఉంది ములాఖత్ రెండు అండ్ ఒక ఫోన్ దాన్ని పాడు చేయొద్దు బయట వాళ్ళు వచ్చేసి ఆ సెన్స్ ఉండాలి ఆ సెన్స్ మనుషులకి తెలియదు అందరికీ తెలియదు ఉండాలి కొంచెం అన్న కామన్ సెన్స్ దానివల్ల వెళ్ళావు ఏదో బయటకు వచ్చి ఏదో ఇరగ తీసినట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పడేసి ఆ నేను పొత్తు ఇస్తున్నాను సరిపోయింది అడిగి కావాలి నీ పొత్తు దేనికి అవసరం ఏంటి అక్కడ పాడి ములాకత్ పాడి చేసి వచ్చావు అది నీకు అర్థం కావట్లా ఇప్పుడు సొంత భారీ వెళ్ళింది లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొడలికో కొడుక్కో కొడుకో నెక్స్ట్ విజిట్లో ఏదో కావాలని చెప్పుకుంటారు ఇప్పుడు అవన్నీ మిస్ అయ్యాయి ఆయనకి వెళ్ళవు అందవు దానికోసం మళ్ళీ మండే వరకు వెయిట్ చేయాలి వీళ్ళు సాటర్డే సండే అవగా మళ్ళీ మండే రోజు వెయిట్ చేయాలి మూడు రోజులు ఆ మూడు రోజులు ఆయనకి కీలకమైన అంశాలు ఇంకే ఉండవచ్చు లేకపోతే ఇంకేమైనా అవసరం ఉండొచ్చు లేదా బాడీ వాషో కావచ్చు షాంపూయే ఉండొచ్చు చిన్న చిన్న అవసరాలు పర్సనల్ నీడ్స్ పర్సనల్ నీడ్స్ని ప్రతి ఒక్కడికి చెప్పుకోడు ఎవడు అసెంబ్లీలో మైక్ ముందు చెప్పడు పర్సనల్ నీడ్స్ అవి ఇంట్లోనే మాట్లాడుకోవాలి ఆ మాటలు కూడా ఇంట్లో కూడా పని మనుషులకి డ్రైవర్లకి చెప్పరు భార్యతోనో కొడుకుతోనో కోడలతోనే మాట్లాడుకోవాలి కొన్ని ఉంటాయి ప్రతి మనిషికి ఆ స్పేస్ మనం గౌరవించాలి అలా గౌరవించి ఆ కామన్ సెన్స్ సెన్స్లో ఎవడెళ్ళి ములాఖేయడు నిజంగా చెప్పాలంటే అంతకాలంటే జైలు ముందుకెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు జైలు సాక్షిగా కలవు బాలయ్య గారిని లోకేష్ని కలిసి వాళ్ళ వాళ్ళ సమక్షంలో ఎక్కడన్నా బహిరంగ సభ పెట్టుకోండి ఆయన కలవాల్సిన అవసరం ఏంటి ఆయన ఒక ఇదిలో ఉన్నాడు నీ ధైర్యం ఇప్పుడు ఎవరికి కావాలి చెప్పు సీరియస్లీ అట్లా ఉంటాయి కొంతమందికి ఆయన ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్లో ఎవరో ఒక ముఖ్య నేతను కలవాలి లేకపోతే వాళ్ళ సొంత భార్యనో ఎవరినో పవర్ఫుల్ లీడర్ని కలవాలి సంథింగ్ బాలయ్యే ధైర్యం చేయాలి ములాఖాత్ వేయడానికి లోకేష్లో మాట అడుగుతాడు ఎద్దామా లేదా మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి ఎంతమంది వెళ్ళబోడు ఉంటుంది పో లాస్ట్ టైము బ్రాహ్మణి కోడలు నా కూతురు వచ్చింది కదా ఈసారి నేను వస్తాను ఏదైనా ఉంటే నాకు చెప్పమను ఇవి ఉంటాయి పర్సనల్ స్పేస్ అనేది వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇవ్వాలి ఎవరికైనా సరే పోలో మన వెళ్ళి నేను ఉన్నానని చెప్పేసి అందరికీ కనబడేలాగా ములాఖత్తులు వేయకూడదు ఇది చాలా తప్పు సరే ఒకసారి అయిపోయింది కానీ ఇప్పుడు ఈవిడ చాలా ఫీల్ అవుతుంది ఇంట్లో అయ్యో మూడు రోజులు ఆయనకి ఏం అవసరం ఉంటుందో ఎవరికి చెప్పుకుంటాడు ఏంటి పరిస్థితి ఎవరు ఇస్తారు నెక్స్ట్ అలాగే ఆయనకే ఉంటుంది అరే నేను అనవసరంగా వీడు ఒకటి వచ్చాడు నాకు నేనన్న నేనన్నా యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ బయట పవన్ కళ్యాణ్ ములాఖాత్తిని యాక్సె రిజెక్ట్ చేసి చంద్రబాబు అని చెప్పి ఇంకో న్యూస్ వస్తుంది అసలు అటు అటు కాలేని పరిస్థితి ఇటు కాలేని పరిస్థితి మనిషి లోపల ఉన్నప్పుడు మానసిక క్షోభ పెట్టద్దు అక్కడ వాళ్ళు పెట్టేవే ఒక రకంగా ఉంటుంది బయట నుంచి వచ్చి వీళ్ళు కూడా పొడిచి పొడిచి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పు పర్సనల్ నీడ్స్ అనేవి ప్రతి మనిషికి ఇంపార్టెంట్ నాకు అండర్వేర్ కావాలని చెప్పి నువ్వు పవన్ కళ్యాణ్ అడుగుతావా మీ ఆవిడని అడుగుతావా కొన్ని ఉంటాయిగా షేవింగ్ బ్లేడ్ కావాలని చెప్పి మీ ఆవిడని అడుగుతావా పవన్ కళ్యాణ్ని అడుగుతావా టంగ్ క్లీనర్ కావాలని మీ ఆవిడని అడుతావా పవన్ కళ్యాణ్ని అడుగుతావా బేసిక్ నీడ్స్ సంథింగ్ అట్లా ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అది గౌరవించాలి మనుషులకి అంతకుమించి ఇంకేం లేదు ప్రతి ఒక్కడే వెళ్ళి ములాఖా లేయకూడదు చాలా తప్పది ఇప్పుడు భువనేశ్వర్ గారు ఫీల్ అవుతున్నారు అనవసరంగా Okay